నెల్లూరు నగరంలో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సీఐటియు ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో కార్మిక ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి నినాదాలు హోరెత్తించారు. అనంతరం పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి సీఐటియు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఐటియు రాష్ట ప్రధాన కార్యదర్శి నరసింగరావు, సీఐటియు అఖిల భారత అధ్యక్షురాలు కె హేమలతాలు ఎంట్రీ న్యూస్ తో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో సీఐటియు నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కౌన్సిల్ సందర్భంగా నెల్లూరులో 2 రోజులు జరుగుతుంది. దీనిలో కార్మిక వర్గం తక్షణం ఎదుర్కొనేటువంటి సమస్యలను కూడా చర్చించబోతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 ఏళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం మీద తీవ్రమైన దాడి చేస్తుంది. కార్పొరేట్ అనుకూలంగా ఉంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ పాలసీ పేరుతోటి యజమానులకు తొత్తులాగా వ్యవహరిస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో లేబర్ కమిషనర్ లేరు, లేబర్ అధికారులు లేరు, ఆఫీసులు లేవు. ఎవరినైనా తొలగించడం అంటే, కార్మికులను తొలగించడం అంటే ఉరిశిక్ష లాంటిది. తొలగించినా ఎవరికి చెప్పుకోవాలో కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కార్మిక వర్గం పోట్లాడడం తప్ప మరో మార్గం లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. కొత్త ప్రభుత్వం మీద చాలా ఆశలతో ప్రభుత్వం కార్మిక వర్గం ఏవైనా మార్పు వస్తుందని ఆశించారు. ఈ 2 నెలల్లో ఎటువంటి మార్పు, కార్మిక వర్గానికి సంబంధించి ఏమీ మాట్లాడడం లేదు. శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఈ శ్వేతపత్రాలు వాళ్ళని తింటడానికే తప్ప ఫలాన్ని చేస్తామనేటువంటి లేదు. విద్యుత్ సంస్కరణ గురించి బోల్డని శ్వేతపత్రాలు, బోల్డని విషయాలు చెబుతున్నారు. కానీ మీరు ట్రూ అప్ ఛార్జెస్ రద్దు చేస్తారా? 9 సార్లు వేసినటువంటి భారాన్ని తగ్గిస్తారా? ఉద్యోగులను పర్మనెంట్ చేస్తారా? ఉద్యోగుల యొక్క జీతభత్యాల వేతన ఒప్పందం చేస్తారా? ఈ టేటికి సమాధానాలు లేవు. అందుకని ప్రభుత్వ విధానాల్లో మార్పు లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా కార్మిక వర్గం మీద దాడి చేస్తున్నాయి. అందుకని మేము దాన్ని ప్రతిఘటించడానికి, దానికి వ్యతిరేకంగా పోట్లాడడానికి, మేము చర్చించడానికి ఈ కౌన్సిల్ సమావేశాలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సమావేశం సందర్భంగా ప్రదర్శన బహిరంగ సభ చేశారు. ఈరోజు దేశంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం మీద, సామాన్య ప్రజల మీద కూడా ఆ దోపిడీ, దాని అణిచివేత ఇవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. కార్మికులకు వ్యతిరేకంగా ఉండే చట్టాలు అవన్నీ కూడా విధానాలు అవలంబిస్తూ ఉన్నారు. వాటన్నిటి గురించి చర్చించి రాబోయే రోజుల్లో కార్మికుల్ని ఎట్లాగా ఐక్యం చేసి పోరాటాన్ని ఉధృతం చేయాలి అనేది ఈ సమావేశాల్లో చర్చిస్తాం. శుభ శ్రావణం. బంగారు ఆభరణాల విఏపై అప్ టు 50% ఆఫ్. సిఎంఆర్ జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి. శుభ శ్రావణ ఆఫర్, బంగారు ఆభరణాల విఏపై అప్ టు 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్. ఐటీఐ సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును. లక్ష్మీ రూపులు లభించును. ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడూ చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువులపై తరకు మజూరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూర్. మాగుంట లేఅవుట్, నెల్లూర్. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూర్.